రెండు పాయింట్లు సార్ ఒకటి బీజేపీ డేర్ చేయలేకపోతుందా తెగించలేకపోతుందా రెండోది జనసేనకి అంత లేదు కదా అనే ఉద్దేశం బీజేపీకి ఉంటే జనసేన నాయకులు గతంలో ఇదే ఎన్నికల్లో వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు మేము తెచ్చుకున్నాం కదా దాదాపు ఇరవై వేలు ఓట్లు ఇరవై వేల ఓట్లు వస్తే వాళ్ళకి పదిహేను వేల ఓట్లే వచ్చినాయి అనే అంచనాలతో ఉన్నారు అనేది అదే జనసేన ఇక్కడ ప్లేస్ కూడా కాదు అది ఆ థర్డ్ ప్లేస్కి ఎక్కడో మూల ఉన్నట్టు ఇంకోటి మొన్నటిసారి పోటీ చేసిన జనసేన కాదు బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అక్కడ గతంలో కూడా దానికి ఉన్నాయి ఓట్లు పది పదిఎస్పీ అభ్యర్థికి అన్ని ఓట్లు వచ్చినప్పుడు మాకింకెన్ని వస్తాయి అన్నది ఎస్పీ తరఫున క్యాండిడేట్ అంటే జనసేన ఉమ్మడి అభ్యర్థి కదా బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకి అంతకుముందు కూడా ఉన్నాయి పది పదిహేను వేల ఓట్లు అనేటువంటి వాళ్ళకి ప్రతిసారి ఫిక్స్డ్ ఓట్లు ఉంటాయి అప్పుడు జనసేన ఓటు యాడ్ అయితే ఎంత రావాలి కనీసం లక్ష రావాలి కదా లోకల్గా పదకొండు వేల ఓట్లు జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్కి వచ్చినాయి అలాగని బా బీజేపీతో పదహారు వేలే వచ్చినాయి మన ఎంపీకి కాబట్టి వీళ్ళు ఆ లెక్కలు కాదు కదా వేసుకోవాల్సింది ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉంటే అసలు పోటీని అనవసరం వీళ్ళిద్దరూ ఇప్పుడు పెరిగిందని కదా ఎవరిదాళ్ళు ఇక్కడ బేసిక్గా ఏంటంటే గతంలో ఒకసారి ఎంపీగా చేసింది అక్కడ బీజేపీ ఇంకోసారి నాలుగున్నర లక్షలు ఐదు రెండు కూడా టీడీపీ మద్దతుతో ఇండివిజువల్గా ఇండివిజువల్గా ఎప్పుడు డిపాజిట్ రాల బీజేపీ వీళ్ళు అసలు ఎప్పుడు పోటీ చేయాల జనసేన ప్రజారాజ్యం కౌంట్లో లెక్కలేదు అప్పుడు కౌంటురాలప్పుడు అంటే ప్రజారాజ్యం పరంగా కొంతవరకు కౌంట్ వచ్చింది విన్నింగ్ సీన్ కాదప్పుడు అంటే మెయిన్ కాంపిటీషన్లో లేదు ఎంపీ సీన్లో అప్పుడు కూడా కాబట్టి ఇక్కడ జనసేనకి ఇవ్వాలా లేదా అన్నటువంటిది కూర్చొని తేల్చేసుకుంటే అయిపోతుంది అంటే ఒక పక్కన ఒక సంకేతాలు అయితే ఇస్తున్నారు సోమవీరరాజు గారు మా పార్టీ అభ్యర్థి బదిలేదుగుతారు మేమే దిగుతాము అని ఆయన వ్యవహార శైలి చూస్తే అర్థం అవుతుంది కానీ తెగించి డేర్ చేసి చెప్పే లేకపోతున్నారు జనసేనకు కూడా క్లారిటీ ఇచ్చే లేకపోతున్నారు ఎందుకు ఇది ఈ తాత్సారం అనేది ఇంకా ఎంతో టైం కూడా లేదు కదా దిశకి పోయినట్టు ఒక రకంగా చెప్పాలంటే ఇది మున్నాళ్ళ ముచ్చట అయింది ఇలా బంధం ఎందుకంటే వచ్చినప్పటి నుంచి గ్యాపే ఎందుకు గ్యాప్ వచ్చిందంటే ఫస్ట్ గ్యాప్ వచ్చింది స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలలో కలిసి పోటీ చేయాలనే కదా ఇళ్ళు అనుకుంది కమిటీ కూడా వేసుకున్నారు కదా కానీ ఏమైంది గోదావరి జిల్లాల్లో జనసేన స్ట్రాంగ్గా ఉన్న చోట తెలుగుదేశం పార్టీతో టైప్ అయిపోయారు అక్కడ బహిరంగంగానే ఏకగ్రీవాలు చేసుకున్నారు అక్కడ బహిరంగంగానే టిక్కెట్ పంచుకున్నారు వీళ్ళిద్దరూ ఏది అప్పుడు మనం కూడా చర్చించుకున్నాం ఆ టైంలో టీడీపీ జనసేన అక్కడ బీజేపీని పక్కన పెట్టేశారు అంటే అక్కడ అక్కడే గ్యాప్ వచ్చింది అది పేరుకేక నామకే వస్తే ఉంది రెండవది ఏమైపోయింది ఆ తర్వాత ఇప్పటికొచ్చేటప్పటికేకా హైదరాబాదు ఇది ఈ మూడు కూడా ఒకదానికొకటి డివైడే ఉంది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు బయటికి చెప్పకుండా ఉన్న ఉద్దేశం ఇక్కడ ఒక రకంగా తెలుగుదేశం ఫేవరిజం వైపుకి పోతుంది ఎందుకు అంటే ఫస్ట్ దుబ్బాకతో దూకుడుగా ఉంది జనసేన ఇదే బీజేపీ అది కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు జనసేన అక్కడ అడ్డం పడింది హైదరాబాద్లో కూడా వాస్తవంగా అంత ముందు అయితే చర్చ లేదు కదా ఈ తీరాదొస్తే తిరుపతికి వచ్చేటప్పటికి ఇంకొంచెం అడ్డం పడుతుంది అంటే బీజేపీ దూకుడిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తోంది తప్పించి జనసేన కలిసి పరిగెత్తేకు ప్రయత్నించట్లా కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి చోట్లేమో టీడీపీతో కాంప్రమైజ్ అయింది చాలా చోట్ల గోదావరి జిల్లాలే కదా వాళ్ళకి బలమైనటువంటిది అక్కడ అక్కడ కాంప్రమైజ్ అయింది ఇక్కడ మనల్ని క ఇది అలాగని బయటికి చెప్పుకుంటే విడిపోయినట్టు అవుతుంది ఇక ఆ తర్వాత భవిష్యత్ రాజకీయం దెబ్బతింటుంది అంటే ఇప్పుడు జనసేన బహిరంగంగా ఇద్దరు విడిపోయామని చెప్పలేరు అలాగని కలిసి ఉన్నట్టు లేరు పేరుకి మాత్రమే కలిసి ఉన్నారు ఒకవేళ తెగతింపులు చేసుకుంటే జనసేన వెళ్ళి టీడీపీతో కలిసి నడిచే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో అక్కడ ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించేశారు అక్కడ కూడా వీళ్ళ అభ్యర్థిని ప్రకటించడానికి అవకాశం లేదు ఇంక అక్కడైనా ఒకవేళ వెళితే వెనకాల వెళ్లాల్సిందే తప్ప సపోర్ట్ చేయాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు అదే అందుకనే కలిసి ఇప్పుడు ప్రస్తుతానికైతే విడిపోకపోవచ్చు కానీ ఒకళ్ళనొక్కళ్ళు ముందే చెడగొట్టుకుంటున్నారు అంతే బీజేపీని అనౌన్స్ చేయనివ్వకుండా జనసేన అడ్డుపడుతుంది జనసేనకి ఇవ్వకుండా బీజేపీ అడ్డుపడుతుంది పరిష్కరించుకోవాల్సింది వాస్తవంగా చెప్పాలని దీనికి ఓ శతాబ్దాలు దశాబ్దాలు అక్కర్లా ఇద్దరు కూర్చొని ఒక్క మొక్కతో తేలిపోతుంది ఫోన్లో మాట్లాడుకున్నా అయిపోతుంది కానీ నిన్న కమిటీ వేశారు జనసేన ఆ కమిటీలోనే వింత అంటే సాగతీత ధోరణే ఉంది తప్పించి తెమిల్చే ధోరణి లేదు అందులో ఏంటది నియోజకవర్గాలలో పరి పరిశీలించి ఇప్పుడేంది నియోజకవర్గాలు పరిశీలించి తేల్చేది అట్లా అంటే ఎప్పుడు వేస్తారు సాధారణంగా విడప్పుడు వేసుకుంటారు ఎన్నికలప్పుడు నియోజకవర్గాల్లో సమస్యల్ని ఎత్తుక్కుంటే ఉప ఎన్నికలప్పుడు ఎత్తుక్కుంటూ ఈ నివేదిక తీసుకుని ఆ తర్వాత ఎవరిదనేది తెలుస్తారు పోని అభ్యర్థి ఎంపికకు కమిటీ అన్న ఒక అర్థం ఉంటుంది దాంట్లో అభ్యర్థి ఎంపిక కమిటీ కాదు లేదా ఇద్దరితో కూర్చుని మాట్లాడుకునే కమిటీ కాదు ఆల్రెడీ మొన్న సోమవీరరాజు వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు కదా పవన్ కళ్యాణ్తో ఆ రోజునే అనౌన్స్ చేసేసి ఉండాల్సింది కదా అటో ఇటో వీళ్ళో వాళ్ళు కాబట్టి అక్కడ కూడా జరగలేదంటే అర్థం ఏంటి సంథింగ్ సాగతీత నడుస్తుంది అది ఎవరి వల్ల అనేటువంటిది తేలాలి అది బీజేపీ మాట అంటోంది కాబట్టి జనసేన అడ్డుపడుతుంది అనేది దానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ ఏదో సంథింగ్ మనసులో పెట్టుకుని ఉన్నారు అదేంటో తేల్చి ఆయన చెప్పట్లేదు వీళ్ళకి అది ఎట్లా తెలుసుకోవాలో తెలియట్లేదు అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా రాష్ట్ర బీజేపీ వేరు సెంట్రల్లో ఉన్న బీజేపీ వేరు అన్నట్టుగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వ్యవహారం చూసుకుంటే సోమవీరాజ్ గారులో కనిపిస్తున్నంత దూకుడు పైనుంచి కనిపించట్లేదు అనేది అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడితే వెళ్ళి కేంద్ర పెద్దలు కలుస్తున్నారు తప్ప ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నేతలతో పెద్దగా భేటీ అవ్వట్లేదు అనేది అది చంద్రబాబు గారి నేచర్ని వీళ్ళు కూడా వారసత్వం తీసుకుంటే ఎవడేం చేయలేడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు గారిలాగా బిహేవ్ చేయాలనుకుంటే ఎవరేం చేయలేరు చంద్రబాబు గారి బిహేవియర్ అది లోకల్ లీడర్లను బచ్చేగాళ్ళ చూసి పైన ఉన్నటువంటి నేతలతో మాట్లాడటం ఆ స్థాయి లింక్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇప్పుడు పద్దాకా మోడీ ను అమిత్ షా ఏం పిలవట్లేదు పవన్ కళ్యాణ్ని నడ్డా స్థాయిలో పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం రామ్ మాధవ్ జీవీఎల్లు వీళ్ళ దగ్గరనే ఉంది అక్కడ రెండవది అంత పెద్ద స్థాయిలో పార్టీ కూడా కాదు ఇప్పుడు ప్రజెంట్ ప్రూవ్ చేసుకుంటే రేపు పొద్దున్న ఎదిగితే రావచ్చునేమో అట్లాంటి ఇంకోటి ఏంటంటే స్థానిక నాయకులకే ఇదివరకైతే కనుక నిజం మీరు అన్నట్టు జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు లోకల్ వాళ్ళని లైట్గా తీసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదే స్థానిక నాయకత్వాలకు పూర్తి పవర్ ఇచ్చింది బీజేపీ నాయకత్వం ఇవ్వబట్టినే కదా మొన్న బండి సంజయ్ వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు కదా అప్పుడేమి నడ్డా జోక్యం చేసుకుని మీరు తప్పుకోండి అని చెప్పలేదు కదా ఇక్కడ మాట్లాడింది ఎవరు లోకల్గా ఉన్న కిషన్ రెడ్డి నున్ను లక్ష్మణ్ పేరుకాళ్ళు జాతీయ నాయకులు కానీ వచ్చింది ఎక్కడెక్కడి నుంచినే కదా ఇక్కడ డెషన్ తీసుకుంది సింగల్గా పోటీ చేయాలని బండి సంజయ్ వాళ్లే కానీ జాతీయ నాయకత్వం దానికి సమ్మతి ఇచ్చింది వ్యతిరేకించలేదు లేదు మీరు కలిసి వచ్చి ఉన్నట్టు ఉండాల్సిందే అని చెప్పలే అయితే ఆ దూకుడు కూడా అక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వం దగ్గర ఉంది ఇక్కడ అంత దూకుడు లేదు ఆ దూకుడికి బ్రేక్ పడిపోతుంది ఇక్కడ ఇక్కడ అంటే జనసేన విషయంలో ఇక్కడ రేజవుతున్న మరో ప్రశ్న ఏంటంటే సార్ ఒకవేళ నిజంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనకి బీజేపీ అవకాశం ఇవ్వకపోతే జన సైనికుల్లో ఒక చీలిక ఏర్పడే అవకాశం ఉందా ఇక్కడ ఇప్పటికే మనోహర్ గారు కానీ లేదంటే తోట చంద్రశేఖర్ కానీ ఇటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల్ని యాక్సెప్ట్ చేయలేక అది బహిరంగంగా ఆయన ముందు చెప్పలేక తబ్బిబ్బవుతున్నారు ఏమన్నా తేడా వస్తే పార్టీ నుంచి బయటకు రావడానికి కూడా సిద్ధపడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది అటువంటి చీలికలు ఏమన్నా మొదలవుతాయని అనుకోవచ్చా నో డౌట్ అట్లాంటిది ఏమి ఉండదు ఎందుకంటే జనసేన ప్రస్తుతం ఆర్గనైజ్డ్ పార్టీ కాదు వ్యక్తి బేస్డ్ పార్టీ వీళ్ళందరూ ఆయన పేరుతో నడవాల్సిందే కానీ ఇండివిజువల్గా వెళ్లేం పెద్దగా ఇదేం కాదు అంటే జనసేన ఎప్పటికీ ఇంకొక సపోర్ట్ ఇచ్చే పార్టీ లాగానే మిగిలిపోవాలా అనే ఒక అంతర్మతం అయితే మొదలైందంట వాళ్ళల్లో అవి కామన్గా అంటుంటారు కానీ ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తే పోనీ ఇప్పుడు మనం కలిసి పోటీ చేస్తేనే వచ్చిన ఓట్లు అయ్యి ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తాలి అంటే కసితో ఉండాలి ఇప్పుడు మిగతా అవన్నీ వదిలేయాలి వదిలేసేసి కంప్లీట్గా జనంలోనే కూర్చోవాలి అలాగే ప్రతి సమస్యకు పరిష్కారం చూడాలి ఆ పరిష్కారాలతో జనంలోకి వెళ్ళాలి అప్పుడు ఖర్చు అవుతాయి సమస్యలు ఉంటాయి ఖర్చుతో ఎరగకుండా తిరగచ్చు అంటే డబ్బులు అవసరం లేదు పవన్ కళ్యాణ్ అని ఆయనకైతే డబ్బులు అక్కర్లా ఆయన వెళ్ళి రోడ్డు మీద మీటింగ్ పెడితే సభకి డబ్బులు కావాలా అక్కర్లేదు కదా కానీ తిరగడానికి అయితే డబ్బులు కావాలి కదా పెట్రోల్కి అది పోయించుకోలేడు ఆయన పోయించుకోగలరు కాబట్టి అంత దూకుడుగా లేదు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక వేవ్ వస్తుంది చంద్రబాబు మీద వ్యతిరేకతతో జగన్ గెలిచాడు జగన్ మీద వ్యతిరేకత వస్తే మనకే అన్నటువంటి కోణంలో ఉన్నారు తప్పించి ఆ వేవ్ తగినటువంటిది సృష్టించుకోవడం ఇప్పుడు చంద్రబాబు మీద వ్యతిరేక వేవుని జగన్ సృష్టించాడు పాదయాత్ర ద్వారా వీళ్ళు కూడా ఏమన్నా చివరిలో వేవు సృష్టిస్తాడేమైనా పాదయాత్ర లాంటిది ఏదైనా చేసి పవన్ కళ్యాణ్ అట్లాంటి దాకా కూడా ప్రస్తుతం అయితే ఆ స్థాయి కాంపిటేటివ్లోకి పోలేదు కదా వీళ్ళు